రాష్ట్రంలో ప్రజలను అభద్రత భావన గురి చేసేందుకే చంద్రబాబు నాయుడు పాల్పడుతున్నాడని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ విమర్శించారు. అనంతపురం జిల్లా గోరంట్ల సోమంతపల్లి మండలాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకర్ నారాయణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కనీసం సంక్రాంతి పండుగను కూడా చేసుకునివ్వకుండా రోడ్ల మీదకి రండి అంటూ చంద్రబాబు రెచ్చగొడుతున్నారన్నారు. కేవలం తన సామాజిక వర్గం బంధువర్గం కోసమే చంద్రబాబు అమరావతి కోసం ఆందోళన చేస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి చేసేది కేవలం జగన్ మాత్రమే అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు దత్తపుత్రుడని, భవిష్యత్తులో బీజేపీ టీడీపీ కూడా కలిసిపోతాయని జోస్యం చెప్పారు. చంద్రబాబు నాయుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరి ఎంతో ఉత్సాహంతో ఎంతో ఆనందంతో మరి ఏవైతే రైతులు కానివ్వండి పంటలు కొత్త పంటలు ఏవైతే ఉన్నాయో చేతికొచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సంతోషంగా చేసుకునే పండుగ సంక్రాంతి పండుగ. అటువంటి పండుగ చేసుకోవద్దండి, అంటే రోడ్ల మీదకి రండి అని వాళ్ళని రెచ్చగొట్టే మాటలు మాట్లాడి చంద్రబాబు అభాస పాలయ్యాడు. చంద్రబాబు ఆలోచన అంతా ఒక్కటే, ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద చల్లాలా, ఈ ప్రభుత్వం పైన బురద చల్లాలా అనే ఒక ఆలోచన తప్ప మరి ఆయనకి ఎటువంటి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి లేదు. కేవలం తన బబ్బం గడుపుకోవాలా, తను చెప్పింది జరగాల. మరి ఎక్కడైతే రాజధాని ప్రాంతం ఇది చెప్తున్నారో అక్కడ మరి 4,000 ఎకరాలకు పైగా ఇన్సైడ్ ట్రేడింగ్ చేయడమే కాకుండా ఆ ప్రాంతం రాజధాని నిర్మాణానికి సరిపోదని శివరామకృష్ణ కమిటీ కానీ శ్రీకృష్ణ కమిటీ కానీ చెప్పినా తను లబ్ధి పొందాలా, తన సామాజిక వర్గం తన బంధువర్గం లబ్ధి పొందాలని చేసి మరలా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకి మరి సంక్రాంతి పండుగ చేసుకోకూడదనే మాట చెప్తున్నాడు. ఒకటే అడుగుతున్నాం, ఆయన ఎవరు ఈ రాష్ట్ర ప్రజలను ఆదేశించడానికి? ఈ రాష్ట్ర ప్రజలు పండుగ చేసుకుంటే మీకేంటి కడుపుమంట, మీకేంటి ఇబ్బంది, మీకేమి కష్టమని అడుగుతున్నాం. ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ చూస్తున్నారు, వాళ్ళందరూ కూడా సంతోషంగా పండుగ చేసుకున్నారు. వాళ్ళని తప్పుదోవ పట్టించాలా, వాళ్ళు సంతోషంగా ఉండకూడదు, వాళ్ళంతా కూడా బాధల్లో మిగిలిపోవాలని ఒక ఆలోచనతో మరి ఆయన అలా ప్రవర్తిస్తున్నాడు. ఆయన ఒక పెద్ద శాడిస్టిక్ నేచర్ ఉన్న వ్యక్తి. ఆ శాడిస్టిక్ నేచర్తోనే ఈరోజు ఎవరు ఆయనకు మనశ్శాంతి లేదు. ఎందుకు మనశ్శాంతి లేదంటే ఆయన బంధువులు ఆయన అక్కడ పెట్టుబడులు పెట్టారు, వాళ్ళకు 1,000 కోట్ల రూపాయలు లాభం ఎక్స్పెక్ట్ చేశారు, ఆ లాభం రాకుండా పోతుందని ఆయనకి ఈరోజు మనశ్శాంతి లేకపోతే మరి ఈ సామాన్య ప్రజానికి మరి అన్ని ప్రాంతాల ప్రజలు రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజలు మాకు సంతోషంగా ఉంటూ ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి, మేమంతా సంతోషంగా ఉన్నామనే చెప్తున్నా కానీ ఆయన రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నాడు. ఆయన ఇప్పటికైనా శాడిస్టిక్ నేచర్ని మరి ఆయన మనస్తత్వాన్ని విడనాడి ఈ రాష్ట్ర ప్రజల సంతోషం కోసం ఆలోచన చేయాలని అడుగుతున్నాను.